ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మెన్నలుడు నవీన్ ఫేస్బుక్లో ఒక కమ్యూనల్ పోస్ట్ షేర్ చేయగా వివాదం రాజుకుని హింసకు దారితీసిన విషయం తెలిసిందే. బెంగళూరులోని డిజేహళ్ళి కేజేహళ్ళి ప్రాంతంలో జరిగినటువంటి ఈ హింస వల్ల పోలీసుల కాల్పులో ముగ్గురు మృతి చెందగా చాలామందికి గాయాలయ్యాయి. పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా విధించిన 144 సెక్షన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పర్సనల్ ఆఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో కలిసి పనిచేస్తోంది.